నువ్వు ఒక్కనాడు పదవికి రాజీనామా చేయకుండా ఉద్యమ సందర్భంలో చంద్రబాబు నాయుడు చెక్కభజన చేసుకుంటూ ఆయన చెప్పులు మోసుకుంటూ కరీంనగర్లో ఉద్యమకారుల మీదకి రైఫిల్ తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డివి నువ్వు. ఇవాళ నువ్వు మా హరీష్ గారి గురించి మాట్లాడే అర్హత నీకున్నదా? కేసీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత నీకున్నదా? కాబట్టి నీకేదో అవకాశం వచ్చింది, మంచిగా పరిపాలించి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకొని తెలంగాణ ప్రజలు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నువ్వు మెదిలితే ఏమన్నా నీకు రేపటి రోజున నూకలు పుడతాయి, లేకపోయినట్టయితే నీ రాజకీయ జీవితంలో నీకు ఇదే చివరి పదవి అవుతుంది. చూసినాం, చాలామందిని చూసినాం, నీ లెక్క నడుమంత్రం సిరత్తే ఎగిరినోళ్లను దుంకినోళ్లను తర్వాత అందరు ఇల్లెలకలు పడ్డారు. చూలే మా కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన కూడా ముఖ్యమంత్రి అయిండు, ఇప్పుడు ఏడున్నాడు కనబడుతుందా? రేపు నువ్వు కూడా గట్లనే మిగిలిపోతావు. ఏమి లేని ఇస్తారాకే ఎగిరెగిరి పడుతుందట, అన్ని ఉన్న ఇస్తారాక అనిగిమని ఉంటుందట. ఇవాళ మా హరీష్ గారు, మా నాయకులు పద్ధతిగా హుందాగా ప్రజల పక్షాన పనిచేస్తూ ప్రజల కోసం ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేస్తూ ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే అసెంబ్లీ వేదికగా కానీ బయట కానీ నువ్వు ఓర్వలేకపోతున్నావు. నీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, నీకంత రేషం రోషం పౌరుషం ఉంటే పనిలో చూపెట్టవా? నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో చూపెట్టు, తెలంగాణను ఇంకా గొప్పగా తీర్చిదిద్దడంలో చూపెట్టు, ఇంకా మాకున్న రెండు ప్రాజెక్టులు ఎక్కువ కట్టడంలో చూపెట్టు. మేము 1000కి పైగా గురుకులాలు పెట్టినాం, నువ్వు ఇంకొక 500 గురుకులాలు పెట్టు. మేము ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షలు ఇచ్చినాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు, నువ్వు 30 లక్షలు దమ్ముంటే పనిలో చూపెట్టు నీ పౌరుషం రోషం. కానీ నోటికి ఎంత వస్తంతా ఎట్లా పడితే అట్లా తిట్టుకుంటా పోతా, బట్టగాల్సి మీద వారేసుకుంటా పోతా, ఏది పడితే అది మాట్లాడుకుంటా పోతా, ఎంత వస్తే అంత మాట్లాడుకుంటా పోతా, గిట్లనే చిల్లరగా మురిగి మురిగి మాట్లాడి మాట్లాడి అబద్ధాలను ఊకే చెప్పి 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 ఏదో తెలంగాణ ప్రజల మనసుల్ని కొద్దిగా డైవర్ట్ చేయడం ద్వారా ఏదో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అవకాశం వచ్చింది. కాబట్టి ఇదే ధోరణితో నేను ముందుకు పోతే ఇంకా ముందుకు పోతాను నువ్వు అనుకుంటున్నావు. బొక్క బోర్లా పడతావు, బాయిలో పడతావు. సూచిస్తూ ఉన్న రేవంత్ రెడ్డికి నీ పద్ధతి మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, సమాజం గమనిస్తూ ఉంది. తిట్టడం ఎంతసేపు రేవంత్ రెడ్డి, పొట్టు పొట్టు తిట్టచ్చు, మేము అడ్డగోలుగా తిట్టచ్చు, ఏం చెప్తావు నువ్వు, నీతో ఏమవుతుంది, మాట కేసులు పెడుతూ జైలుకి పంపిస్తావు, అంతమే చేయొచ్చు సంపుతా. లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు మా పార్టీకి, ఏమనుకుంటా చేస్తాం. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ఆ హుందాతనాన్ని ఆ పద్ధతిని గతంలో ఏదైతే చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఈ దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎవరు కూడా నీలాగా భాష ఇట్లా మాట్లాడలేరు, నీలాగా ఇట్లా ప్రవర్తించలేరు. కొంత ఓర్పుతోని సంయమనంతో ఓపికతోని పద్ధతిగా ఆ ముఖ్యమంత్రి పదవికి వన్న తెచ్చే విధంగా నువ్వు వ్యవహరిస్తే మంచిగా ఉంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైపోయింది, చేసేదేం లేక మొరుగుడు మొత్తుకున్నాడు అనేది ప్రజలకు కూడా తెలిసిపోయింది. 9వ నెల నీ పరిపాలన, నువ్వు ఎన్ని స్కీములు పెట్టినావు, కొత్తగా ఏమి ఇంప్లిమెంట్ చేసినావు, ఏం చేసినావు అనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇక నీ మాట తీరు, దిల్సుఖ్నగర్లో విమానాలు, న్యూక్లియర్ చైన్ రియాక్షన్లు అన్నీ కూడా, ఆపిల్ కంపెనీ బయట పోయి ఫోటో దిగొచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోతుంది. రోజు రోజుకు నీకు సంబంధించిన విషయాలన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి. రోజు రోజుకి ఇంకా ప్రజలకు అన్ని విషయాలు ప్రస్ఫుటంగా కళ్ళ ముందర కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక నువ్వు ఇటువంటి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఎన్ని చేసినా కూడా ప్రజలు ఇష్టపడరు. సో ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని హుందాగా ప్రవర్తించాలని చెప్పి, ఎందుకంటే ఇది నీ వ్యక్తిగతమైనటువంటి పదవి కాదు ముఖ్యమంత్రి పదవి, తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి. కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ప్రజలు మాకు 2 టర్ములు అవకాశం ఇస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మేము పనిచేస్తాం, హుందాగా మెదిలినాం. మీరు కూడా ఇప్పుడు అట్లా మెదలండి, మంచిగా పనిచేయండి, పేరు తెచ్చుకోండి, తప్ప ఈ రకంగా చిల్లర మల్లరగా వ్యవహారం చేస్తే డెఫినెట్గా ఇక మీకు ఇదే చివరి పదవి అవుతుంది. నేను చెప్తా ఉన్నా, నీలకి ఎగిరినోళ్ళు దుంకినోళ్ళు అందరూ కూడా బుక్కబోర్ల పడ్డారు, నీకు ఆ గతి పట్టేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది, తస్మాత్ జాగ్రత్త సుమ అని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీ చాలా బలమైనటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ, తెచ్చిన తెలంగాణలో బ్రహ్మాండంగా పనిచేసినటువంటి పార్టీ, భవిష్యత్తులో కూడా అద్భుతంగా ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల కోసం రాబోయే 100 ఏళ్ళు కూడా ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేయడానికి అన్ని రకాలుగా సంసిద్ధమైనటువంటి పార్టీ. సో కాబట్టి ఈ పార్టీ ఎటు పోదు, వాళ్ళంతా
ఇక తెలంగాణ ఉద్యమంలో కూడా మా పార్టీ పోవాలని చాలామంది అనుకున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది మా పార్టీ గురించి ఆ రకమైనటువంటి కలలు కంటున్నారు, ఈ పార్టీ ఉండొద్దని. కానీ డెఫినెట్గా ఈ పార్టీ ఉంటుంది, ఈ పార్టీ ఉంటుంది, ఈ పార్టీ బలంగా గట్టిగా పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఇందాక మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మొన్ననే మా టీం అంతా కూడా మేము తమిళనాడు ఒక 2 రోజుల పాటు పోయొచ్చినాం. కేటీఆర్ గారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో మా పార్టీ సీనియర్ నాయకుల బృందం, ఒక డెలిగేషను, ప్రాంతీయ పార్టీలు ఎక్కడెక్కడైతే బలంగా ఉండి ప్రతిపక్షంగా వాళ్ళు ఎట్లా పనిచేసి రేంది, వాళ్ళ పార్టీ నిర్మాణాలు, వాళ్ళ కార్యక్రమాలు అన్నీ కూడా స్టడీ చేయడానికి స్టడీ టూర్స్ కూడా పోతామని చెప్పిందాక కేటీఆర్ గారు చెప్పారు. సెప్టెంబర్ నెలలో వారి నాయకత్వంలో ముందుగా డిఎంకే పార్టీకి సంబంధించి వాళ్ళకు మనకు చాలా సామీప్యత, సారూప్యత ఉన్నది కాబట్టి, మనకు వాళ్లకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి ముందుగా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చరు, వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా స్టడీ చేయడానికి సెప్టెంబర్ నెలలో కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక బృందం అటు తమిళనాడు నుంచి మా కార్యక్రమం స్టార్ట్ కాబోతో ఉంది. సో రాబోయే రోజుల్లో కూడా పార్టీ బలోపేతం కానీ, పార్టీ తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల గురించి కూడా కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో మేము పనిచేసుకుంటూ ముందుకు పోతాం. అవి బండి సంజయ్ కలగన్నా, రేవంత్ రెడ్డి కలగన్నా, అవి కళ్ళలుగానే మిగిలిపోతాయి తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్ యూ.